వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. చట్టసభలకు ప్రభుత్వాలు జవాబుదారీ కావాలన్నదే పార్లమెంట్ ప్రజాస్వామ్య అంతర్సూత్రం. ప్రజాస్వామ్యానికి పురిటిగడ్డగా పాలకులు అభివర్ణిస్తున్న భారతావనిలో అది మేడిపండు చందమవుతుంది. అరుపులు, ఆందోళనలు, అవాంతరాలు, వాయిదా పర్వాలతో దేశవ్యాప్తంగా చట్టసభల ప్రతిష్ట దిగరాసెళ్లిపోతుంది. నిన్నటితో పరిసమాప్తమైన పార్లమెంట్ బడ్జెట్ భేటీల్లోనూ అందుకు భిన్నమైన దృశ్యాలేవీ కనిపించలేదు. లండన్ లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పి తీరాలని అధికారపక్షం, ఆదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని నియమించాలంటూ ప్రతిపక్షం ఓటాపోటీగా సభా కార్యకలాపాలను స్తంభింపచేశాయి. పార్లమెంట్ పనికి ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతుంది, మీరంటే మీరని పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. వెల్లువెత్తిన విమర్శలు, ప్రతి విమర్శల జడిలో మొత్తం 25 రోజుల సమావేశాల్లో రాజ్యసభ ఉత్పాదకత సుమారు 24% పరిమితమైంది. ఇక లోక్సభ అంతకంటే అధికంగా దాదాపు 34% నమోదైంది. అర్థవంతమైన చర్చకు ఆస్కారం లేకుండానే 45 లక్షల కోట్ల కేంద్ర పద్దును ఉభయ సభలు ఆమోదముద్ర వేయడం యావత్ భారతాన్ని విస్మయపరిచింది. సమావేశాల సమయాల్లోనే రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు కావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకవత హోరెత్తిన చర్చలు, సమాలోచనలు మృగ్యమయ్యాయి. అధికారపక్షం, విపక్షాలు నిజంగా ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటే, పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయంగా భావిస్తే ఉభయ సభల్లో ప్రతిష్టంభనకు కారణమైన తమ ప్రవర్తనను అలా సమర్థించుకోగలుగుతాయా?